నా దేవునికి స్తోత్రము అనిలే అనేకని దేవుడు అంటున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన సమయములో ఆయన బద్దలైన సందులలో తగిన వాడు ఎవడని నేను ఎంత వెతికిన ఒక్కడైనను నాకు కనపడటలేదు. కనపడితే నీ ద్వారా అనేకులను రక్షిస్తా. ఎందుకంటే దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు, నీకు కావలసినవి ఎందుకు ఇస్తున్నాడు, దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా ఎందుకు నిలబెట్టుకున్నాడు అంటే ఆయన కార్యములు నీ ద్వారా ఈ లోకానికి తెలియచేయాలని. నీ స్వలాభం గురించి కాదు, నీ యొక్క సునీతి గురించి కాదు దేవుడు నిన్ను పిలిచింది. నీవు అనేకులుగా ఆశీర్వాదముగా ఉండాలి అని. అపొస్తల కార్యములో దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ మీరు మారు మనస్సు పొంది రక్షణ పొందండి. కనుక మీరు చూడండి 37:2 వారు ఈ మాటలను విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేము ఏమి చేసేదమని పేతురును కడమ అపొస్తలులను వారు అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుదురు. ఈ వాగ్దానము మీ పిల్లలకు దూరస్తులందరికి చెందునని ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ కూడా చెందునని వారితో చెప్పాను. ఇదిగో మీరు మారు మనసు పొంది మొదటగా ఆయన సన్నిధిలో తిరగండి. మారు మనస్సు లేకుండా అనేకులు బాప్తిసం పొందటం, మారు మనస్సు లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, మారు మనస్సు లేకుండా ఈ లోక సుఖాల కొరకే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయటం వల్ల దేవుడు వారి వల్ల దేవుడికి సంతోషము కలగదు. నా శ్రమలలో పాలిభాగస్థులుగా ఉండాలి. అట్టి వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు దేవుని చేత మీరు రక్షణ పొంది దేవుని కార్యాలు చూసి అలాగే స్వస్థత పడినంత మాత్రాన దేవుడు సంతోషిస్తున్నా. దేవుని కొరకు నిలబడే వ్యక్తుడి గురించి సంతోషం కలిగి ఉన్నాడు. దేవుని శ్రమలలో పాలిభాగస్థులుగా ఉండే వారి గురించి ఆయన సంతోషిక్షయక్తిగా ఉన్నాడు. స్వస్థత పడ్డాను, వారం వస్తున్నా, శనివారం వస్తున్నా, అలాగే అన్నింటి రోజులు వస్తున్నానంటే మారు మనస్సు లేని నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. కనుక నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. నీ ప్రార్థన అనేకులకు దీవెనకరంగా ఉండాలి. అనేకులకు నీవు పరిచర్య చేసిన దేవుని సన్నిధిలో నీలో మారు మనస్సు లేనప్పుడు అది నీకు శాపంగా మారుతున్నది. అనేకులు దేవాలయంలో ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి శాపగ్రస్తులు అయిపోతున్నారు. కారణం ఏమిటంటే మారు మనస్సు వారికి లేదు కనుక. మారు మనస్సు వారికి ఉంటే వారు ఎలా ఉంటారు చెప్పండి? దేవుని కొరకు నిలబడతారు. దేవుడు ఎవరి నిన్ను నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదంగా మార్చాలి అని. కనుక నీ కొరకు నువ్వు జీవిస్తూ నీ సంతోషం కొరకే నీవు బ్రతుకుతున్నావు అంటే అట్టి అతిశయం అంతా కూడా చెడ్డది అంటున్నాడు. కనుక దేవుడు నీ ద్వారా అనేక ఆశీర్వాదాలు ఇవ్వాలని, నీ సాక్ష్యం ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ కుటుంబంలో చేసిన మేళ్లను నీ ఇరుగు పొరుగు వారందరూ కూడా అనేకులు నా మందిరములో శక్తిని వారు తెలుసుకోవాలని. కనుక అలాంటి జీవితాలు కలిగిన వారిని దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు. కనుక వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అలాంటి వారు దేవుని సాక్షులుగా నిలబడతారు. అలాంటి వారి కొరకే దేవుడు రానై ఉన్నాడు వారిని తీసుకువెళ్ళటానికి. యేసు ప్రభు వస్తున్నాడు అంటే మనం ఆయన వస్తున్నాడో వెళుతున్నాడో కూడా తెలియని సమూహంగా ఉంటున్నాం ఈరోజు. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం, ఎందుకు వెళుతున్నాం తెలియదు. వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం,
అంతే వెళ్ళిపోతున్నాం. ఇదే ప్రార్థన, ఇదే జీవితం. కనుక ఈరోజు నీ మీద కీడు వచ్చినా నీకు మేలుకరంగా మార్చాడు అంటే ఆయన ప్రేమ నీవేంటో తెలుసుకోవాలి. ఆయన శ్రమలలో పాలిభాగస్థుడిగా ఉండాలి. ఈరోజుకు నీకు కరుణ కటాక్షములు కిరీటముగా నీ మీద ఉంచి ఉన్నాడు అంటే దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు కేవలం మన కొరకే మనం బతకటం, మన సుఖాల కొరకే మనం జీవించటం, ఇది దేవునికి అంత ఇష్టకరమైన మనస్సాక్షి కాదు. కనుక దేవుని కొరకు నిలబడాలి, ఆయన సాక్షిగా నువ్వు జీవించాలి. అనేకులకు నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారికి కూడా నీ ఆశీర్వాదంగా ఉండాలి. అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి. ఆయన నిన్ను పిలిచిన తరువాత లూకా సువార్త 12:51 అక్కడ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి. ఆయన నిన్ను పిలిచినప్పుడు నేను భూమి మీద సమాధానము కలగ చేయవచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, నేను భేదములనే కలగ చేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటికి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా ఇద్దరు ఉందురు. తండ్రి కుమారునికి కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికి అత్త కోడలికి కోడలు అత్తకి విరోధులుగా ఉండుదని మీతో చెప్పుచున్నాను. ఏసేపు ఫలించటి కొమ్మ ఎందుకు ఫలించాడు చెప్పండి. ఏసేపులో చిన్ననాటి నుండి ఏముంది చెప్పండి, దైవభక్తి ఉన్నది. చెడుతనమును అసహించుకున్నాడు. తన రక్త సంబంధికులలోనే చెడుతనాన్ని చూసి తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చేవాడు. నానా, నీ దగ్గర అన్నయ్యలు ఉన్నప్పుడు చాలా వినయముగా భక్తిగా ఉంటున్నారు, బయటికి వెళ్ళినప్పుడు వారి ప్రవర్తన చాలా చెడ్డగా ఉంటుంది. కనుక వారి విషయాన్ని ఇలా ఉన్నారు అని చెప్పి ఆ విషయాన్ని యోసేపు అన్న తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు తండ్రి వారిని గద్దించేవాడంట. అరే, ఇది తప్పు రాబీక్ అని చెప్పి గద్దించేవాడు. కనుక ఈ విషయాలు ఎలా తెలిసినాయి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు యోసేపు ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి అని చెప్పి యోసేపు మీద వారు పగబెట్టుకున్నారు. పగబెట్టుకొని యోసేపును ఏదో ఒక విధంగా అంతం చేయాలి, ఎందుకని మన మార్గంలో అడ్డుగా ఉన్నాడు, మన మాటలన్నీ కూడా తెలియజేస్తున్నాడు, తండ్రికి తెలియజేస్తున్నాడు, తండ్రి మన తిడుతున్నాడు. కనుక ఎంతకాలం ఇది మనం సహించగలమని చెప్పి యోసేపును అడ్డం తొలగించుకోవాలి అనుకున్నారు. కనుక దేవుడు ఏం చేశారు చెప్పండి, యోసేపులో దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు మార్గాలన్నిటిలో కూడా దేవుడు ఆయన నడిపిస్తున్నాడు. కనుక యోసేపును దుష్టుల మార్గములో నుండి దేవుడే తప్పించాడు. తప్పించి ఏం చేశారు చెప్పండి, అక్కడ మంచి మార్గంలో నిలబెట్టి యోసేపు ఫలించటి కొమ్మగా చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యోసేపు జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదంగా మార్చాడు. ఆయన యోసేపు మరి వాళ్ళ కుటుంబాలకే కాకుండా ప్రపంచ దేశాలకు, ఆనాడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అన్నదాతగా మార్చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక అవమానాలు, అలాగే యోసేపును తీసుకుని వెళ్ళి జైలు పాలే చేశారా, చేయని నేరాలని మోపారా, రక్త సంబంధికులు సంపాలనే చూచారా, అలాగే అనేక నిందలు, అనేక అవమానాలను భరించి దేవుని కొరకు నిలబడ్డాడు. కనుకనే అనేకులకు ఆశీర్వాదముగా మారాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా.
కనుక మనమేం చేస్తున్నాం చెప్పండి, ఈరోజు చిన్న శ్రమరా కానీ నేను ఎంతకాలం చేశానో ఒక్కొక్కళ్ళు చరిత్రలు చెప్తారు, నేను ఇదివరకు చేసిన పనులే వేరు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ కథలై మాత్రమే కానీ దేవునికి ఇష్టమైనవి కావు. కనుక ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఆనాడు దేవుడు నీకు చేసిన మేళ్లకు నువ్వు చేసావు, ఈనాటి నీ పరిస్థితి ఏమిటి అంటున్నాడు. కనుక ఏ రోజుకు ఆ రోజే దేవుడు మనకు కీడు మేలు తెలియపరుస్తున్నాడు. అంతేగాని ఒకప్పుడు చేశాను ఆనాటి పనులు చాలులే అని అనుకోమాకండి. ఏ రోజుకు ఆ రోజే నీ కుటుంబానికి నీకు రక్షణ. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక యేసేపు జీవితంలో అనేక ఆశీర్వాదాలు రావటానికి కారణం ఏంటంటే బద్దలైన సందులలో శ్రమైన వేదనైన నిలబడి దేవుని సాక్షిగా నిలబడి ఉన్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు యోసేపును ఐగుప్తు దేశంలో ఉన్న ఉన్నతమైన స్థానము అతనికి కలగచేశాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. అప్పుడు అనేకులకు ఆశీర్వాదంగా మారాడు. కనుకని మన జీవితాల్లో ఈరోజు అందరికీ అది అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ కుటుంబంలో ఏ మేలు చేశాడు? శాపగ్రస్తమైన నీ బ్రతుకును మరలా వెలిగించాడు అంటే నీవు దేవుని కొరకు నీతి కలిగి సాక్షిగా ఉండాలి. కనుక ఈరోజు నా జీవితంలో అది జరగదు ఇది జరగదని నేను అనుకున్నాను, ఈరోజు నా జీవితంలో ఈ కార్యం జరిగిందంటే దేవుని కొరకు నీవు నిలబడాలి. అంతేగాని ఆయన చేశాడు ఇక నేను ఇట్లా బతుకుతానని కాదు, ఆయన కొరకు నీవు ఆత్మల భారము కలిగిన జీవితాన్ని కలిగి జీవించాలి. అదే నిన్ను కోరుకుంటున్నాడు. ఎస్తేరును చూశాడు. ఎస్తేరుని దేవుడు ఏమంటున్నాడు చెప్పండి. అక్కడ ఎస్తేరు గ్రంథము 4:14 దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఎస్తేరు ఈ సమయమందు నీవు ఏమియు మాట్లాడక నీవు మౌనముగా ఉండిన ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదరు. ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమని ఎవరు పంపించారు చెప్పండి? తన తండ్రి వర్తమానం పంపించాడు. ఇదిగో నీవు రాణిగా ఉన్నావు, అర్హత లేని స్థితిలో నిన్ను దేవుడు రాణిగా చేశాడు. కనుక నీవు ఈరోజు యూదులకు గొప్ప శ్రమ కలిగింది, నీవు కూడా యూదురాలువే. ఆయనను ఈరోజు నాకు శ్రమ కలగదులే నా పక్కన వారికిలే అని చెప్పి ఈ విషయంలో నీవు మౌనముగా ఉంటావేమో, వారి కొరకు నీవు రాజు దగ్గరకు వెళ్ళి ఈ విషయంలో విజ్ఞాపన చేసి దేవుని సముఖములో ఉన్నావు కనుక ఈ సమయాన్ని నీకు దేవుడు ఆ ఉన్నత స్థానం ఇచ్చి రాజుతో మాట్లాడే అర్హత నీకు కలగ చేశాడేమో. ఈ క్షణమందు యూదులకు కలిగిన ఆ మరణ శిక్ష నుంచి ఆ బాధ నుంచి విడిపించాలి అంటే నిన్ను మొదటిగానే దేవుడు అక్కడ ఒక ఆలోచనతో నీకు ఆ స్థానం ఇచ్చాడేమో. నీవు వెళ్ళి రాజు సముఖములో యూదుల పక్షాన నిలబడి వారి పక్షాన ఈ మరణ శిక్షను తప్పించే అవకాశం నీకు ఇచ్చున్నాడు. కనుక వారి పక్షాన సాక్షిగా నిలబడమని హెచ్చరిక చేసినప్పుడు తండ్రి ఆ మాటను బట్టి ఏం చేసింది చెప్పండి? ఆమె రాజు సముఖంలోనికి వెళ్ళటానికి అధికారము లేకపోయినా ఆమె ఉపవాసముని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి యూదుల రక్షణ కొరకు యూదుల యొక్క జీవ వారికి కలుగుతున్న శ్రమలను బట్టి దేవుని సముఖములో విజ్ఞాపన చేసి రాజు పక్షాన రాజు దగ్గరకు వెళ్ళగానే యూదులందరికీ కూడా రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రము హల్లెలూయ. అలాగే ఆ రక్షణ చూడండి, ఎస్తేరు గ్రంథములో అక్కడ రాయబడిందో చూడండి. ఎస్తేరు గ్రంథము
పదవచ్చాయ తొమ్మిది ఇరవై ఐదు ఎస్తేరు రాజు ఎదుటకు వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ రాయించి ఇచ్చెను. అక్కడ ఏం చేశారు చెప్పండి. రాజు ఆ క్షణమందు రాజు ఎదుటకు వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చునట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరితీయబడునట్లుగా ఆజ్ఞ రాయించి ఇచ్చెను. అక్కడ హామాను ఏం చేశారు చెప్పండి. యూదులకు మరణ శాసనాన్ని రాపించాడు రాజుతో. మరణ శాసనము యూదులనే వారు ఉండకూడదు, వేరే తెగవారు, వేరే ఆచారాలు కలిగిన వారు, వారి యొక్క పద్ధతులన్నీ వేరుగా ఉన్నాయి కనుక ఇది రాజుకు ఎంతో ప్రమాదము. రాజా వారు ఒకవేళ నీ మీద వారందరూ కలిసి దండెత్తి వచ్చే మన దేశంలో మనకు ఎంతో నష్టం జరుగుద్ది అని రాజు నాకు తెలియని అక్కడ కీడు కరిగిన మాటలు భయము పుట్టించే మాటలు చెప్పి ఉన్నాడు. రాజుకు కీడు చేస్తారు యూదులందరూ కూడా. రాజుని ఏదో ఒక రోజు వారు సంహరిస్తారు, వేరే తెగవారు. వీళ్ళందరూ కూడా వారి కట్టు బొట్టు వారి యొక్క పద్ధతులన్నీ కూడా వేరుగా ఉన్నాయి కనుక రాజా వారిని ఇప్పుడే సంహరిస్తే మన దేశంలో క్షేమం ఉంటుంది అని ఒక శాసనాన్ని రాపిచ్చాడు ఆమాను. ఆమాను రాపిచ్చిన ఆ శాసనాన్ని ఎస్తేరు అక్కడ దేవుడు ముందుగానే రాజు సముఖములో పెట్టాడు. ఎస్తేరు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసింది, మూడు దినాలు ఉపవాస ప్రార్థన, యూదుల పక్షాన నిలబడి ఆ యూదులకు సహాయము కలగాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మరవిని ఆ యూదుల మీద ఉన్న మరణ శాసనాన్ని కొట్టివేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ మరణ శాసనము నుంచి యూదులందరూ కూడా దేవుని ప్రజలు క్షేమముగా బయటపడ్డారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు సముఖములో దేవుని పక్షముగా దేవుని మాటను బట్టి తమ్ము తాము వారు సమర్పణ చేసుకుని బద్దలైన సందులలో ఇరుకు మార్గములో నిలబడేవారు ఎవరని ఎంత వెతుకుతున్నాడో ఈరోజు నీ గురించి నా గురించి దేవుడు. నా కుమారుడు ఎప్పుడైనా నిలబడతావా? నా కుమార్తె ఎప్పుడైనా నిలబడతావా? నిలబడితే నిన్ను బట్టి నీ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచింది ఈ లోకములో సొల్లు మాటలు మాట్లాడుకోవటానికి కాదు, వారి మీద వీరు వీరి మీద వారు మాట్లాడుకోవటానికి కాదు, వీరి కుటుంబాల్లో విషయాలు వారు వారి కుటుంబ విషయాలు వీరు మాట్లాడుకుని శాపగ్రస్తులు అవ్వటానికి కాదు, దేవుని ఆశీర్వాదకరమైన ప్రజలుగా ఉండాలని, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలని. కనుక దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగిన వారిగా ఉంటే మీ ద్వారా దేశాన్ని కాపాడుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి జీవితం మనముంటే ఎస్తేరు ఆనాడు దేవుని సముఖములో తన ప్రాణం పోయినా సరే రాజాజ్ఞను ధిక్కరించి రాజు సముఖములో యూదుల పక్షాన నిలబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి జీవితం నీలో నాకు అందరికీ ఇచ్చాడు. ఈరోజు మనకిచ్చిన ఈ ఆశీర్వాదం, ఈరోజు నీకు ఇచ్చిన సమాధానం, వ్యాధిని నీలో మరణకరమైన వ్యాధిని తొలగించి నేను అనేకులకు ఆశీర్వాదంగా ఆ గ్రామానికే కానీ అలాగే నీ కుటుంబానికే కానీ నిన్ను ఆశీర్వాదంగా మార్చాలి అని ఆ విధముగా నిన్ను నన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని ఈరోజు మన స్వార్థం గురించి, స్వలాభం గురించి, మన సుఖభోగాల గురించి విశాలమైన మార్గములో మనం నడిచినప్పుడు
ఆనాడు భయంకరమైన తీర్పు దినము మన మీదకి వచ్చినప్పుడు ఆ ఉగ్రత దినమున దేవుడు ఏమంటున్నాడు చెప్పండి. యెషయా గ్రంథములో 2:19 వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 2:19 యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు భూమిని ఆయన గజగజ వణికింపలేచినప్పుడు వణికింప చేసినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు మనుషులు కొండల గుహలలో కొండల గృహలలో దూరు దూరు నేల బొరియలలో దూరు దూరు నేల బొరియలలో దూరు 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 ఆ దినమున యెహోవా భూమిని ఆ దినమున భూమిని యెహోవా గజగజ వణికింపలేచినప్పుడు వణికింపలేసినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి కొండ గుహలలో బండ బీటల సందులలో దూరు దూరు గాని ఆశతో నరులు తాము పూజించుటకై తాము పూజించుటకై చేయించుకొనినా చేయించుకొనినా వెండి విగ్రహములను వెండి విగ్రహాలు సువర్ణ విగ్రహములను సువర్ణమైన సువర్ణ విగ్రహములను ఎలుకలను ఎలుకులకు గబ్బిలములకును గబ్బిలములకు వారు పారవేయుదురు పారవేస్తారంట. తన నాసిక రంధ్రములో ప్రాణము కలిగిన నరులను ఆ రోజు దేవుడు లక్ష్యపెట్టడు. ఇప్పుడు నిన్ను దేవుడు కుమారుడిగా కుమార్తెగా అంగీకరిస్తున్నాడు. ఆనాడు దేవుడి యొక్క దేవుని సన్నిధిలో తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరులను లక్ష్యపెట్టడు. భూమిని గజగజ వణికించినప్పుడు దేన్నైతే నమ్ముకుని బంగారాన్ని లోక అధికారాలలో లోక ధనాన్ని లోక సుఖాలను నమ్ముకుని మత్తులైపోయిన వారులారా, దేవుని యొక్క పిలుపుకు లోబడని వారులారా, దేవుని చిత్తమునకు మీరు లోబడని వారులారా, ఆ రోజు దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. భూమిని గజగజ వణికిస్తాడంట. ఆనాడు భూమిని గజగజ ఎందుకండి, బద్దలైపోద్ది. బండ సందులలో కొండ బీటులలో అలాగే భూమిలో త్వరల్లో దాక్కుంటారంట. ఆనాడు వారు ఇష్టముగా ఆరాధిస్తున్న బంగారాన్ని వెండిని గబ్బిలాలకు వెలుకులకు పారవేస్తారంట. ఎందుకంటే బంగారాన్ని ప్రేమించేవారు బంగారాన్ని అదే మా దేవుడని ఇది కాపాడుద్దని వెండి కాపాడుద్దని అలాగే వారి ఆశ పెట్టుకున్నవారు ఆనాడు వారి ప్రాణాలే దక్కనప్పుడు ఆ వెండిని బంగారాన్ని అయ్యా నీకు ఇచ్చేస్తాం మమ్మల్ని కాపాడమని దాన్ని విస్తరివేస్తారంట. అయినను సరే ఆనాడు దేవుని ఉగ్రత నుండి వారు తప్పించుకోలేరు. ఆనాడు దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేరు. ఎందుకండి, దేవుడు ప్రేమగా మాట్లాడి వారిని పలకరించి ప్రేమతో వారికి బోధించిన ఆ బోధలన్నీ కూడా వారు పట్టించుకోలేదని గనక ఆనాడు దేవుని ఉగ్రతకు వారు తప్పకుండా గురి అయిపోతారు. ఆనాడు వారు ఏదైతే ప్రేమించి ఏదైతే చూసుకుని అతిశయించి దేవునికి దూరంగా జీవిస్తున్నారో ఆనాడు దానిని వారు ప్రేమించిన ప్రతి ఒక్కటి పారవేసి ప్రాణాలు కాపాడాలనుకున్న వారందరూ కూడా ఆనాడు ఏమవుతారు చెప్పండి, ఎందుకు కూడా పనికిరారు. కనుక ఆనాడు అగ్ని చేత కాల్చబడతారు. కనుక దేవుడు అలాంటి ఉగ్రత మన మీదకి రాకకమునిపే దేవుని సన్నిధిలో నమ్మకస్తులైన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి నీ మీద ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి యొక్క ఆశ కలిగిన దేవుని సన్నిధిలో ఆయనను సంతోషపరచండి. ఈరోజు కేవలం దేవుడు మనకు కీడులను మేలుగా మార్చాడు. ఈరోజు బ్రతకటానికి నాలుగు వేళ్ళు లోపలకు వెళ్ళటానికి అవకాశం ఇచ్చాడు అంటే ఆయన్ని ఎంత సంతోషపరచాలి, ఏ రీతిగా ఆనందపరచాలి, ఏ రీతిగా ఆయన శ్రమలలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలి, ఏ రీతిగా ఆయన ఆవరణములో మీరు రావాలి, ఏ రీతిగా ఆయన ఆవరణములో మీరు ఆయన కుమార్తెలుగా కుమారులుగా కనపడాలో అది గుర్తు ఎరిగి నడుచుకోనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆనాడు ఎస్తేరు ఉన్నత స్థానంలో ఉంది,
యూదులు కొరకు ప్రాణం పెట్టైనా వారిని కాపాడింది. అలాగే యోసేపు తను ఎన్నిక అనేక శ్రమలు జైలు పాలయ్యడా ఆయన ఖైదీగా మారాడా లేకపోతే అన్నల చేత వేషించబడ్డాడా అనేక అవమానాలు నిందలు దినదినము క్షణక్షణము ఒక యవనస్తుడు తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకుని దేవుని కొరకు నిలబడినప్పుడు దేశానికి అతను ఆదర్శంగా నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి జీవితం మనం ఈరోజు దేవుని సమక్షంలో అలాంటి ఆశీర్వాదాలు పొందుకొని మనం నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అని మీరు అనుకుంటున్నారు. ఆత్మల భారము లేని మీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో వ్యర్థం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆత్మల భారము లేని మీ ప్రార్థనలు మీ కానుకలు మీ క్రియలు వ్యర్థం అంటున్నాడు. మీ అందరికి మా వందనాలు అండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము వెల్లడి నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది పెళ్ళి అయ్యి మ్యారేజ్ అయ్యి. మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చిద్దమ్మా, ప్రెగ్నెంట్ వచ్చిద్ది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకో వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం, మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి, అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి, వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాట్లాడుతాం, ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే. ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నామండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు రావాయి మంత్, ఇంకా ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్పి అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని.